డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కరెక్ట్గా ఎన్నికల వేళ వాటి ప్రారంభోత్సవం ద్వారా ఓ సంకేతం. వాస్తవంగా గత కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పవర్లోకి రావడానికి కీలకమైనటువంటిది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీ. కరెక్ట్గా ఎన్నికలకు ముందు కేసీఆర్ ఐడిపిఎల్ ప్రాంతంలో నిర్మించినటువంటి ఇళ్లని చూడటం, ఆ ఇళ్లని చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కళ్ళల్లో వెలుగులు వచ్చినాయంటే అతిశయోక్తి లేదు. ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ మీద ఆశ వచ్చింది, మధ్యతరగతికి కూడా డబుల్ బెడ్రూమ్ మీద ఆశ వచ్చింది. అందరూ కలిసి దరఖాస్తు చేసుకున్నటువంటి సుమారు 20 లక్షల ఇల్లు కట్టాల్సి ఉంది. ఓవరాల్గా తెలంగాణ మొత్తం మీద చూస్తే 40 లక్షల దాకా ఇల్లు కట్టాల్సి ఉంది. కాకపోతే అది చేయడం చేత కాలేదు. తర్వాత మొత్తం మీద అతి తక్కువ ఇళ్ళు మాత్రం కట్టారు. ఇప్పుడు మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలు ఒకవైపు, దుబ్బాక ఎన్నికలు మరొక వైపు వస్తున్నటువంటి సందర్భంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి అంశం జనంలో నానుతూ ఉన్నటువంటి సందర్భంలో దానికి కమిట్ అయి ఉన్నామని తెలియజేయడం కోసం అని చెప్పేసి జియాగూడలో కట్టినటువంటి 2 పడక గదుల ఇళ్లని తాజాగా కేటీఆర్ ప్రారంభించారు. ఇందులో డిగ్నిటీ హౌసింగ్ కాలనీ అని దీనికి పేరు పెట్టారు. హుందాతనంగా బ్రతకడానికి పేదలకు అవకాశం ఇస్తున్నామన్నటువంటి కోణంలో అయితే ఇక్కడ కట్టింది కేవలం 842 పడక గదుల నివాసాలు ప్రభుత్వం నిర్మించింది. తొలి ప్రాధాన్యంగా 568 లబ్ధిదారులకు కేటాయించారు. అయితే ఇక్కడ ఒక మంచి పని అంటే దీంట్లో ఉన్నటువంటి మంచి ఏంటంటే సాధారణంగా ఇళ్ళు నిర్మాణం చేసి వదిలేశాక వాటి మెయింటెనెన్స్ కుదరక ఆ ప్రాంతంలో పారిశుద్ధ్యం కానీ రోడ్లు కానీ సిస్టమ్ కానీ అన్నీ ఫెయిల్ అయిపోయి ఆ తర్వాత అదొక మురికివాడగా మారుతుంది. అలా కాకుండా అక్కడ కొన్ని దుకాణాలు కూడా నిర్మించి ఆ దుకాణాలని అద్దెకిచ్చి ఆ అద్దెతో ఆ కాలనీని లేదా ఆ గృహ సముదాయాన్ని మెయింటెనెన్స్ నిర్వహించాలన్నటువంటి ఒక మంచి సత్సంకల్పం మాత్రం చేశారు. ఆ విషయంలో అభినందించాలి. అదే సందర్భంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన ఆశలు నీరుగార్చట్లేదు, మేము వాటి మాట మీద నిలబడతామని మాట అయితే చెప్పారు, కానీ 6 ఏళ్ళు పూర్తయ్యాక ఇప్పుడు 1000, 2000 లేకపోతే 30000, 40000 కడితే వీళ్ళకు 50 ఏళ్ళు పవర్లో ఉంటే కానీ మొత్తం అందరికీ ఇళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అప్పటికి మళ్ళీ 10% ఇళ్ళు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నమ్మకం కలిగించేటువంటి హామీ ఏమి ఇస్తారన్నది చూడాల్సింది.